ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో ఏసీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విస్సన్నపేటలో 2200 గ్రాములు గంజాయి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఇటీవల విస్సన్నపేట స్టేషన్ పరిధిలో 3300 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంట జీవన్ రెడ్డి, నరసింహశెట్టి, సాయి కుమార్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంట జీవన్ ప్రశాంత్ ఈశ్వర్తో కలిసి విస్సన్నపేట రాజీవ్ కాలనీ నందు పలుసార్లు దొంగలించినట్లు గుర్తించామని అన్నారు. జీవన్ ప్రశాంత్ కలిసి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొసపురాజు పర్వ గ్రామంలో మరో ద్విచక్ర వాహనాన్ని పల్సర్ను దొంగలించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రమరాజు, భీమరాజుకు సబ్ ఇన్స్పెక్టర్ జీవీవి సత్యనారాయణ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. అప్పుడు గతంలో ఒక ముగ్గురు వ్యక్తులు పి సుభాష్, వేణుసాయి వేణు అనే ముగ్గురు వ్యక్తులకి ఇతను అప్పుడు లాస్ట్ మంత్ గంజా సీలేని చేసిన గంజా ఇచ్చి అమ్మమ్మని చెప్పేసి చెప్తాను జరిగింది. ఆ పొజిషన్లో కూడా వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేశాం. అప్పటి నుంచి అఫ్ఘానిస్తాన్లో తిరుగుతూ చాలా చోట్ల ఇతను ఈ గంజా అందరికి కూడా మరి పర్చేజ్ చేసిన గంజా విజయవాడ పరిస్థితి ప్రాంతాల్లో మన ఏరియా పరిస్థితి ప్రాంతాల్లో అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం జరిగింది. మరి ఇన్ఫర్మేషన్ అప్పటి నుంచి కూడా సీఏఆర్ టీమ్స్ కష్టపడి టీమ్స్ ఇట్ల గురించి వెతికి ఈ రోజున సప్లై కొట్టడం అయిపోయింది. అతను పట్టుకుంటాం జరిగింది. ఇతనితో పాటు మన సాయి కుమార్ అని చెప్పేసి అతను విజయవాడకు ఉన్న కదా, ఇతను అసోసియేట్. ఈ ఏ విధంగా ఇతను ఇంటర్వ్యూందో తెలియదు. ఈ సాయి కుమార్ అనేవాడు పలు నేరాల్లో విజయవాడలో పలు నేరాల్లో ఇతని మీద రాబరీ కేసు, అంటే తన్ని డబ్బులు తీసుకుంటాం, ఇంజురీ చేస్తాం, తర్వాత కొట్లాట కేసులు, రకరకాల కేసులు, టోటల్ 5 కేసులు పోలీస్ స్టేషన్లో ఇతను ముద్దాయి. వీరవల్లి పిఎస్, మాతవరం పిఎస్, గుణదల, పడమట, గన్నవరం పిఎస్లో ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని సహాయంతో ఇద్దరు కూడా కలిసి గంజాతో ఈ రోజున దొరికారు. ఈచ్ ప్రతి వ్యక్తి దగ్గర గంటా జీవన్ దగ్గర 1100 గ్రాములు ఈ